రావణ భార్యగా హేమచంద్ర జంట ప్రేమించుకోవడంతో ఘనంగా పెళ్లి చేసుకుని ఇన్నేళ్ళు వైవాహిక జీవితం తర్వాత విడిపోవడానికి వాళ్ళిద్దరు నిర్ణయించుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతుంది. అయితే వీళ్ళు విడాకుల విషయం పైన వీళ్ళిద్దరు క్లారిటీ వచ్చాక విడివిడిగా జీవితాలు కొనసాగిస్తున్నట్లుగా వైరల్ అవుతుంది. అయితే ఇప్పటికే 2 నెలల క్రితం వీళ్ళిద్దరూ తెలుగు ఐడియాలో అనే ఒక షోలో ఒక జతగా కనిపించారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఎటువంటి పోస్టులు చేయలేదు. ఇంకా దానితో ఇద్దరు విడిపోయారు అంటూ ఇంకా శ్రావణ భార్య తన కూతుర్ని తీసుకుని కొత్త అపార్ట్మెంట్లో కొనసాగిస్తుంది అంటూ వైరల్ అవుతుంది. అయితే కూతురు కూడా హేమచంద్ర కారు లేదని తన దగ్గర అని ఉందని అనే విషయం తెలియజేసింది. అయితే ఇప్పటికే హేమచంద్ర తనని రిజెక్ట్ చేయడంతో తనని రిజెక్ట్ చేసిన వాళ్ళని తన లైఫ్లో ఉంచుకోవడం ఇష్టం లేదు అంటూ అందుకే శ్రావణ భార్య విడిగా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో సమాచారం. అయితే శ్రావణ భార్య హేమచంద్ర ఇప్పటి వరకు దీనిపైన స్పందించకపోవడంతో ఈ వార్త నిజమే అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. కానీ సింగర్స్గా వీళ్ళని అభిమానించే అభిమానులు మాత్రం వీళ్ళిద్దరు కలిసే ఉండాలని కమెంట్స్ని తెలియజేసుకుంటున్నారు. ఏదేమైనా సరే వీళ్ళిద్దరు కలిసి ఉండాల్సి మనం కూడా కోరుకుందాం.